అభివృద్ధి విషయంలో ఈ జిల్లాకి వారి ఆధ్వర్యంలో ఏం జరిగిందో దయచేసి మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. పక్కనే ఉన్నది కృష్ణా నది, అద్భుతంగా ఎంతో మందికి అన్నం పెట్టగలిగిన శక్తి ఉన్న కృష్ణా నది. కానీ కృష్ణా నది ఒరుసుకుంటూ పారే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లక్షలాది మంది జీవత్సవాలుగా ఆనాటి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో లక్షలాది మంది బొక్కల్లో మూలుగ చచ్చిపోయి ఈ ప్రాంతంలో దేవరకొండ కావచ్చు, మునుగోడు కావచ్చు, ఇంకా నల్లగొండ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కావచ్చు, ఫ్లోరోసిస్ అనే మహమ్మారి నీళ్ల ద్వారా వ్యాపించి ఈ ప్రాంతంలోని పిల్లలను జీవత్సవాలుగా మార్చింది వాస్తవం కాదా? పక్కనే కృష్ణా నది ఉండి ఆ కృష్ణా నది నుండి నీళ్లు తీసుకొచ్చి ఇయ్యలేని అసమర్థత గతంలో పరిపాలించిన వారిది కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కళ్ళెదురుగా నీళ్లు కనబడతాయి కానీ తాగుదామంటే కడువటి నీళ్లు దొరకవు. పోని వ్యవసాయం కన్నా అద్భుతాలు చేసినారా ఏమన్నా అంటే అది కూడా లేదు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు మీ కష్టం తెలిసినవాడు కాబట్టే, మీలో ఒకడు కాబట్టే, మీ ఆర్తిని అర్థం చేసుకున్నవాడు కాబట్టే ఆనాడు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ఫ్లోరోసిస్ వ్యాధిని గుర్తించి జాతీయ స్థాయిలో జాతి దృష్టిని ఆకర్షించాలని యాత్ర చేసినా, ఆ తర్వాత 46,000 కోట్లు ఖర్చు పెట్టి భారతదేశ స్వతంత్రానంతరం ఏ రాష్ట్రం చేయని విధంగా ఈ 75 ఏళ్లలో మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి తాండా కావచ్చు, గూడెం కావచ్చు, చిన్న పల్లె కావచ్చు, పట్టణం కావచ్చు, ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళిస్తా అని చెప్పి ఆ మాట నిలుపుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 6-7 దశాబ్దాలుగా మీరు అధికారం ఇస్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు పెరిగినారు తప్ప మిమ్మల్ని పెంచే ప్రయత్నం చేయలేదు, నియోజకవర్గాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేయలేదు. చేయకపోగా సూటిపోటి మాటలు ఇష్టానురీతిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనం ముందుకు పోతుంటే మనని కూడా ఆనాడు అడ్డుకునే ప్రయత్నం చేసినారు. అవన్నీ అధిగమించి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అద్భుతంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల మాదిరిగా జోడించి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి, గతంలో ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి మీరు ఎమ్మెల్యేలుగా 7, 8, 9 సార్లు గెలిపించిన వాళ్ళు ఇక్కడ పనిచేసినప్పుడు ఆనాడు ఎట్లుండే సంక్షేమం ఈరోజు ఎట్లా ఉన్నది? ఆనాడు ఒక ముసలి అవ్వ దగ్గరికి లేదా ఒక ముసలి తాత దగ్గరికి వాళ్ళ ఇంట్లో ఉండే మన్మడో మన్మరాలో పోయి నాయనమ్మా నాకు 10 రూపాయలు ఇయ్యే బిస్కెట్ కొనుక్కుంటా అంటే నాకే మందులకు సరిపోతలేవు, నీకెక్కడికెళ్ళి ఇవ్వాలరా అని చెప్పి ఒకటేసి పంపించేది. ఇవాళ ఆ పరిస్థితి నుంచి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అదే ముసలి అవ్వ, అదే తాత వాళ్ళ గౌరవం పెరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ అత్త దగ్గరికి, ఆ ముసలి అత్త దగ్గరికి కోడలొచ్చి అడుగుతున్నది, అత్తమ్మా చాయ్ తాగుతావా, కాఫీ తాగుతావా, అత్తమ్మా టిఫిన్కి ఏం తింటావు అని చెప్పి చాలా మర్యాదగా చూసుకుంటున్నది. నేను చెప్తలేను, నాకు రాంగరాంగ భగత్ చెప్పిండు, ఒక అత్త చెప్పిందని చెప్పిండు. కోడలు తిట్టుకోవద్దు, కోడలు తిట్టుకోవద్దు, ఎందుకంటే కోడలు మీరు కూడా ఎప్పటికైనా అత్తలు అవుతారు కాబట్టి కోడలు తిట్టుకోవద్దు, మీరు మంచిగా చూసుకోండి అత్తల్ని. అట్లాంటి పెద్ద మనుషుల గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచింది కేసీఆర్. 200 పెన్షను ఇవాళ 2,000 రూపాయలు అయింది, 10 రెట్లు పెరిగింది. ఎట్లా పెరిగింది? మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే, పేదాల కష్టం తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే పెన్షన్ పెరిగింది, మీకు ఆసరాగా అండగా నిలబడ్డది. ఈ రాష్ట్రంలో 4 లక్షల మంది బీటీ కార్మికురాళ్ళైన అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు, ఎవరన్నెప్పుడన్నా మీ గురించి ఆలోచన చేసినారా? చేయలేదు. మీరు అడగలేదు, దండం పెట్టలేదు, దరఖాస్తు చేయలేదు, ఎర్ర జెండా వల్ల వచ్చి ధర్నాలు చేయలేదు. ఎవరు అడగకపోయినా గౌరవ ముఖ్యమంత్రి మనసున్న నాయకుడు కాబట్టి, పేదవారి కష్టం తెలిసిన వారు కాబట్టి 4 లక్షల మంది బీడీ కార్మికులైన అక్క చెల్లెలకు కూడా 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే మొత్తం భారతదేశంలో ఉన్న మాట నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఒంటరి మహిళలు, భర్తల చేత నిరాదరణకు గురైన వాళ్ళు, భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు, కుటుంబాలు అనాథలుగా వదిలేసిన వాళ్ళు, 1,00,000 పైచిలకు ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ మాత్రమేన మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఈరోజు ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే కులంతోన సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, కేవలం తెల్ల కార్డు ఉంటే చాలు, మేనమామ కట్నం పెడతాడో లేదో తెలియదు కానీ మేనమామలాగా కేసీఆర్ గారు మాత్రం 116,000 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరిట ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఇప్పటికే 11 లక్షల మందికి సాయం చేసిన ముఖ్యమంత్రి, మీకు అండగా నిలబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే భారతదేశంలో. హుజూరాబాద్ ఎన్నికల మరుసటి రోజు నుంచి
టిఆర్ఎస్ పార్టీ కల్లకుంట కుటుంబము ముఖ్యమంత్రి గారి యొక్క దాడి కేంద్ర ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ పైన అనేక రకాల విషం కక్కుతూ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఉదయం లేస్తే సాయంకాలం వరకు చెప్పిన మాటనే 10 సార్లు అబద్ధాలు మాట్లాడుతూ మొత్తం తెలంగాణ అంతవల పరిపాలన బాగైంది దేశమే బాగా కాలేదు నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఏమి చేయలేదు కేసీఆర్ మాత్రమే అద్భుతంగా అప్పులు చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు ఆయన దేశాన్ని ముందుకు వెళ్ళే సత్తా ఈ దేశంలో ఎవరికైనా ఉంది అంటే అది కల్లకుంట్ల కుటుంబానికే ఉందనే విధంగా ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తా ఉంది ఈ పరిస్థితుల్లో ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత టిఆర్ఎస్ పార్టీ వైఫల్యము నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసము మా అధ్యక్షులు చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర అంతకుముందు జరిగినటువంటి ఉప ఎన్నికలు అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు 17 సీట్లలో 8 సీట్లలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఒక 7 6 నెలల తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి టిఆర్ఎస్ పార్టీ మంత్రివర్గాన్ని విస్తరణ చేయకుండా మొత్తం ఒక నిజాం రాజుగా ఆయననే అనేక నెలల పాటు పరిపాలన చేస్తే మంత్రివర్గ విస్తరణ చేయకుండా ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటే ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అది కొనసాగుతా ఉంది అది ఇటీవల మేము చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు పోరాటాలు కావచ్చు లేక దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనుకూల పవనాలు కావచ్చు ఈ రోజు ఇటీవల మీరు చూశారు ఉత్తరప్రదేశ్ లో చాలా సంవత్సరాల తర్వాత బీజేపీ రెండోసారి గెలిచింది మణిపూర్ లో మేము వివిధ రాజకీయ పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు కొనసాగించాము అటువంటి మణిపూర్ లో స్వతంత్రంగా పూర్తి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి ఇవ్వడం గొప్ప విషయం ఇటీవల అస్సాం లో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 76 మున్సిపాలిటీస్ ఎన్నికలు జరిగితే 72 లో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇటీవల గోవాలో ఎన్నికలు జరిగితే మూడోసారి భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో అధికారంలో రావడం జరిగింది అంతకుముందు మాకు 13 సీట్లు ఉండి రెండోసారి ఎన్నికలప్పుడు ఈసారి మూడోసారి 10 సంవత్సరాల తర్వాత పూర్తి మెజారిటీతో గోవాలో మేము అధికారంలోకి వచ్చాం ఉత్తరాఖండ్లో కూడా ఎప్పుడూ కూడా రెండో పార్టీ అధికారంలో రాదు అనేకమైనటువంటి సర్వేలు కూడా గోవాలో గాని మణిపూర్లో గాని ఉత్తరాఖండ్లో గాని బీజేపీ గెలవదు అనుకున్నంత పరిస్థితుల్లో కూడా ఆ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి బీజేపీకి పట్టం కట్టారు అందుకో ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు నిరాశ నిస్పృహలతో అనేక రకాల తప్పుడు ప్రచారాలతో విష ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం బీజేపీ పైన విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అది తెలంగాణలో కూడా చాలా స్పష్టంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల కనిపిస్తా ఉంది ప్రజలను ఎవరు కూడా ఎక్కువసార్లు ఎవరు ఎక్కువ రోజులు మోసం చేయరు కానీ వీరు కేసీఆర్ గారు మోసం చేస్తే రాజకీయాలు నడిపాడు అనేక సంవత్సరాలు ఈరోజు అనేక రకాల ప్రచార ప్రసార సాధనాల ద్వారా ప్రజలు చాలా చైతన్యమయ్యారు అందులో తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి యాత్రకు అద్భుతమైనటువంటి స్పందన ఈరోజు తెలంగాణలో ఉంది ఈ యొక్క బహిరంగ సభ చాలా భారీ ఎత్తున
తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ ద్వారా నిర్వహిస్తా ఉన్నాం. ఒక స్పష్టమైనటువంటి సందేశం తెలంగాణ ప్రజలకు అమిత్ షా గారు ఇవ్వబోతా ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో పనిచేస్తుంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం తెలంగాణలో తీసుకొస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం తీసుకొస్తుంది. ఒక నియంత్రిత ప్రభుత్వము, ఒక కుటుంబ పరిపాలన, ఒక అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వము, ఒక అవినీతి ప్రభుత్వము, ఒక అక్రమాల ప్రభుత్వము, అధికార దుర్వినియోగం చేసేటువంటి ప్రభుత్వానికి చెరగమీతం పడాల్సిందిగా రేపు మరొకసారి అమిత్ షా గారు ఇక్కడ జరిగేటువంటి బహిరంగ సభ వేదిక నుంచి తెలంగాణ ప్రజలకు పిలుపునివ్వబోతా ఉన్నారు.